నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. చంటి పిల్లలకి ఇచ్చే ఆహారంలో ఓట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ముఖ్యంగా అవి మంచి రుచి, తర్వాత మంచి పుష్టినిస్తూ ఉంటాయి, ఎనర్జీ ఇస్తుంది బాగా. ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ ఎలాగిస్తుందో అలాగే ఓట్స్ కూడా మనకి మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటాయి. ఓట్స్ ఇవ్వటం వల్ల పిల్లలకి కాన్స్టిపేషన్ అనేది కూడా దూరంగా ఉంటుంది. సో ఇలాంటి ఓట్స్ ఉపయోగించి ఒక మంచి పిల్లలకి ఇష్టమైనటువంటి ఒక మంచి స్నాక్ రెసిపీ మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను. సో నేను ఈరోజు చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే చాక్లెట్ ఓట్స్. చాక్లెట్ ఓట్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓట్స్, కోకో పౌడర్, పాలు, బాదం గింజలు, ఎండు ద్రాక్ష. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎండు ద్రాక్షని నానబెట్టుకుందాం. దాన్ని కొంచెం గుజ్జులాగా చేసుకోవాలి కాబట్టి ఎండు ద్రాక్షని ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడో ఇలా ఉంది కదా ఎక్కువసేపు నాన్న అవసరం లేదు, ఒక 5-10 మినిట్స్ నానితే సరిపోతుంది. మనకి మనం మిగతా ప్రొసీజర్ చేసుకునే లోపల మనం ఎండు ద్రాక్షని నానబెట్టేసుకుందాం. సో కొంచెమంత వాటర్ వేసి దీన్ని పక్కన పెట్టేస్తాను. ఎండు ద్రాక్ష గురించి మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చిన్నపిల్లలకి యాక్చువల్గా హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తక్కువ అవుతుంది ఎప్పుడవుతుంది అంటే పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది, పొట్టలో పురుగులు ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ అనేది తక్కువ అవుతుంది, అలాగే మలేరియా లాంటి జ్వరాలు వచ్చినప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఈ ఎండు ద్రాక్ష, నల్ల ఎండు ద్రాక్ష అయితే ఇంకా మంచిది. ఈ ఎండు ద్రాక్షని, నల్ల ఎండు ద్రాక్షని నానబెట్టేసేసి దాన్ని చక్కగా పిల్లలకి గుజ్జు చేసి ఇవ్వటము, లేకపోతే దాన్ని పాలలో మిక్స్ చేసి ఇస్తే కనుక హిమోగ్లోబిన్ అనేది చక్కగా మళ్ళీ వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట. సో ముఖ్యంగా ఐరన్ కంటెంట్ అనేది ఇందులో చాలా బాగుంటుంది. ఐరన్ ఒకటే కాదు, కాల్షియం కూడా ఉంటుంది, తర్వాత ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అయితే నేను ముఖ్యంగా ఇక్కడ దీన్ని ఇందులో యాడ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఐరన్ ఇస్తుందని, కాల్షియం ఇస్తుందని, అలాగే దాని నుంచి కొంత ఫైబర్ వస్తుందన్నమాట. అందుకోసమని నేను ఈ రెసిపీలో ఎండు ద్రాక్ష వేశాను. ఎండు ద్రాక్ష బదులు డేట్స్ వేసుకోవచ్చు, అంజీర్ వేసుకోవచ్చు, అని డ్రై ఫ్రూట్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఓట్స్ని ప్రిపేర్ చేసేసుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. సో స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని పాలు ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఓట్స్, ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఓట్స్ ఇందులో కలుపుతున్నాను. ఇంకొంచెం, ఇంకొక హాఫ్. సో ఇది బాగా కుక్ అవ్వాలి. ఇది కుక్ అవుతుండగా మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఎండు ద్రాక్షని చక్కగా నానిపోయి, సో వీటిని ఏం చేద్దామంటే గ్రైండ్ చేసుకో. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. వాటర్తో సహా నేను గ్రైండ్ చేశాను చక్కగా. సో చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏమి షుగర్ కానీ బెల్లం కానీ ఏమి ఉపయోగించట్లేదు. ఇందులో వచ్చే తీయదనమే మనకి దీనికి సరిపోతుంది అన్నమాట. ఎప్పుడు కూడా మనము ఆహారం తయారు చేస్తున్నప్పుడు ఆ ఆహారంలో ఏదైనా సరే
న్యాచురల్గా తీయగా ఉంటే దాన్ని కొంచెం ఎక్కువ మోతాదులో ఉపయోగించి ఆ స్వీట్నెస్ని మనము ఆ ఆహారానికి ఉపయోగిస్తే కనుక చాలా చక్కగా ఉంటుందన్నమాట. అంటే ఎక్స్ట్రా అవసరం లేని క్యాలరీస్ మనం యాడ్ చేయము, అవసరం లేని షుగర్స్ మనం అందులో యాడ్ చేయమన్నమాట. సమతుల్యత అనేది పోకుండా ఉంటుంది. సో ఇది చక్కగా గ్రైండ్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే కోకో పౌడర్ రెడీ చేసుకున్నాను. సో కోకో పౌడర్ మనకి చాక్లెట్ తయారు చేసే పౌడర్, ఇది చాలా రిచ్ ఇన్ యాంటీఆక్సిడెంట్ అన్నమాట. ముఖ్యంగా పిల్లలకి జ్వరము జలుబు వచ్చినప్పుడు కోకో పౌడర్ని పాలల్లో మిక్స్ చేసి వేడివేడిగా ఇచ్చారనుకోండి వెంటనే జ్వరం పోతుంది అన్నమాట, అంటే ఫీవర్ బ్రేక్ అయిపోతుంది. సో 1 స్పూన్ కోకో పౌడర్, కొంచెం వాటర్ వేసి కలుపుతాను. సో డైరెక్ట్గా వేసేసుకుంటే ఇది ఏమవుతుందంటే ముద్ద ముద్ద కింద అయిపోతుంది, సరిగ్గా మిక్స్ అవ్వదు. సో చక్కగా కోకో పౌడర్ని వాటర్లో ఈ విధంగా కలిపేసుకోవాలి. కోకో పౌడర్ కలుపుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. అలాగే ఎండు ద్రాక్ష చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అన్నీ రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ అసలు ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఓట్స్ చక్కగా కుక్ అయిపోయినాయి. అయితే వీటిని ఈ విధంగా కాకుండా ఇంకా కొంచెం క్రీమీగా కుక్ చేద్దాము. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం 2 మినిట్స్ కుక్ చేస్తే క్రీమీగా వచ్చేస్తుంది. ఓట్స్ ఎంత బాగా కుక్ అయితే అంత క్రీమీనెస్ అనేది వస్తుందన్నమాట. పిల్లలకి ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆ క్రీమీనెస్ అనేది చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతుంది. వాళ్ళు తినటం అనేది చేయటం చాలా ఇంపార్టెంట్ కదా పేరెంట్స్ అందరికీ. సో దాన్ని ఎంత క్రీమీగా చేస్తే అంత బాగుంటుంది. సో ఇది కుక్ అవుతున్నప్పుడు మనకి ఆల్రెడీ మనము కోకో పౌడర్ రెడీగా ఉంది, తర్వాత ఎండు ద్రాక్ష గుజ్జు రెడీగా ఉంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బాదం గింజలు, వీటిని క్రష్ చేసుకుందాం. సో బాదం గింజలు అనేది మనము కావాలంటే పౌడర్ లాగా చేసుకుని 1-2 స్పూన్లు బాదం పౌడర్ ఇందులో కలుపుకోవచ్చు. కానీ క్రష్ చేసుకుని ఇందులో కలుపుకోవటం వల్ల ఏంటంటే ఆ క్రంచీనెస్ అనేది వస్తుంది పిల్లలకి, అది ఎంజాయ్ చేస్తారనేసి నేను దీన్ని బాదంని జస్ట్ క్రష్ చేసి పెట్టాను. సో ఫస్ట్ బాదం యాడ్ చేసేస్తున్నాను. బాదంలో మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, బి వైటమిన్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇందులో చాలా బాగా ఉంటాయన్నమాట. సో నేను ఇప్పుడు ఇందులో 4 బాదం గింజలు యాడ్ చేశాను. ఇది హాఫ్ తిన్నా కూడా పిల్లలకి చాలా మంచి పోషకాలు ఇస్తుంది అన్నమాట. సో ఫస్ట్ బాదం యాడ్ చేశాను కదా, నెక్స్ట్ కోకో, ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న కోకో. నెక్స్ట్ ఎండు ద్రాక్ష గుజ్జు, ఇది స్వీట్నెస్. స్వీట్నెస్, ఐరన్, ఎనర్జీ, కాల్షియము, ఫైబర్ ఇవన్నీ కూడా దీని నుంచి మనకి చక్కగా వచ్చేస్తాయి. సో ఇంకా కుక్ అయ్యే వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవటమే. ఇది కుక్ అవుతుంటే మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకొంచెం డార్క్గా ఉండాలి, ఇంకా చాక్లెట్ ఉండాలి అంటే ఇంకొంచెం చాక్లెట్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చక్కగా ఈ విధంగా కుక్ అయిపోయింది. ఇంకా మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ఇది వేడివేడిగా ఇస్తే కనుక పిల్లలకంటే మరీ ఇంత వేడి కాదనుకోండి, కొంచెం చల్లారిన తర్వాత వామ్గా ఇస్తే ఈ శీతాకాలంలో పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా జలుబు లాంటిది, దగ్గు లాంటిది ఉన్నప్పుడు వాళ్ళకి చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అదే కనుక సమ్మర్ వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి చక్కగా ఐస్ క్రీమ్ లాగా ఇవ్వచ్చు. దానిపైన ఒక
డాలప్ ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారనుకోండి, మంచి హెల్దీ ఐస్ క్రీమ్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది సర్వ్ చేసేసుకుందాం. సో బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి నేను వైట్ ప్లేట్ తీసుకున్నాను. జస్ట్ రెండు బాదం గింజలు ఇక్కడ పెట్టి గార్నిష్ చేస్తున్నాను. కొంచెమంతా చాకో పౌడర్ పైన జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తాను. సంథింగ్ డిఫరెంట్గా కనిపించాలి, చక్క ప్రజెంటబుల్గా ఉండాలి. పిల్లలకి ఎప్పుడు ఆహారం ఇచ్చినప్పుడు సరే చేసేసాను ఇదిగో నువ్వు తినేసేయ అని కాకుండా ఏం చేయాలంటే చాలా చక్కగా అరేంజ్ చేసేస్తే కనుక వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. సో చాక్లెట్ ఓట్స్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. చాక్లెట్ ఓట్స్కి కావాల్సిన పదార్థాలు ఓట్స్, కోకో పౌడర్, పాలు, బాదం గింజలు, ఎండు ద్రాక్ష. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పాలు పోసుకుని అందులో ఓట్స్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత బ్లెండర్లో నానబెట్టిన ఎండు ద్రాక్ష వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కోకో పౌడర్ కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడుకుతున్న ఓట్స్ మిశ్రమంలో దంచిన బాదం, కలిపి పెట్టుకున్న కోకో పౌడర్, ఎండు ద్రాక్ష గుజ్జును వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలా తయారైన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుని బాదం మరియు కోకో పౌడర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాక్లెట్ ఓట్స్ రెడీ. చూసారు కదండి చాక్లెట్ ఓట్స్, చాలా సింపుల్, చాలా ఈజీ చేసుకోవటం. పిల్లలు దీన్ని తప్పనిసరిగా ఇష్టపడతారు ఎందుకంటే అందులో చాక్లెట్ ఉంది కాబట్టి. అఫ్కోర్స్ చాక్లెట్ ఉంది, చాక్లెట్ కూడా పిల్లలకు ఉపయోగపడుతుంది, అలాగే ఓట్స్ కూడా చాలా మంచి పోషకాలు ఇస్తూ ఉంటాయి. మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.